ఈ జాక ద్వారంలో కోదండ్రు గారు సదస్సు నిర్వహించి మన సమస్యల్ని మరి పరిష్కారాన్ని కూడా అడగడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఇప్పుడు నేను తస్మ తెలంగాణ రికగ్నైజ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఒకటి రెండు సమస్యలు వాస్తవం ఇది కరప్షన్ లేకుండా ఉండడం కోసము, రెండవది ఈ సంస్థలో ముఖ్యంగా తస్మ ఏ ఉద్దేశంగా ఆవిర్భవించింది అనే విషయం తెలుపుతూ కరప్షన్ లేకుండా చేయడానికి కూడా మార్గాలు కూడా సూచించదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ తస్మ ఏర్పడడం మూలం ఏంటంటే చాలామంది ఈ కరస్పాండెంట్ మిత్రులు అన్ఎంప్లాయీస్ వారు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక స్కూళ్ళను స్థాపించారు, స్థాపించుకొని వారు వారు మనుగడ సాగిస్తూ ఉన్నారు. అదొక తరహాటువంటి సంస్థలు ఎక్కువ అత్యధికంగా ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. రెండవ తరహా ముఖ్యంగా డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఒక్కొక్క సంస్థ 10, 20 నుండి 100, 150 సంస్థలు ఒక పట్టణంలో 20, 30, 40 కాకుండా వివిధ ప్రాంతాల్లో విస్తరిస్తూ వందల పెట్టుతూ వాళ్ళు వ్యాపార రీత్యా పనిచేసేటువంటి సంస్థలు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు వాస్తవంగా జనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. అదొక వర్గము. ఇంకొక వర్గం అతిపెద్ద సంస్థలు పెట్టుబడిదారు వర్గము, కోట్ల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఆ సంస్థలు స్టార్ హోటల్ మరిపించే విధంగా పెడుతూ లక్షలు కట్టుకుంటున్నటువంటి సంస్థలు, అతిపెద్ద సంస్థలు అవి. ఈ రకంగా ఈ రెండు సంస్థలు మొదటి తరహా ఏదైతుందో జనరల్ సంస్థలు, ఇప్పుడు మేమంతా జనరల్ కరస్పాండెన్స్ని మేము ఉపాధి కోసం పెట్టుకున్న వాళ్ళము, అయితే వాటిని ఈ తర్వాత కార్పొరేట్ సంస్థలు 100 సంస్థలు పెట్టుకున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టుకున్న వాళ్ళు అందరినీ ఒకే మూసలు కలిపి ఈ కరెంట్ బిల్ ఏదైతుందో అందరికీ కమర్షియల్గా మార్చడం, ఇది చాలా అన్యాయం. తర్వాత ఈ మూడింటి కలిసి మూడు రకాల సంస్థల్ని ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అందరూ ఒకే రకంగా తీసుకోవడము, ఈ రకంగా ఈవెన్ లేబర్ సెస్ కూడా ఒకే రకంగా తీసుకోవడము, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈ మూడు రకాల విద్యా సంస్థలు ఒకే రకంగా చేయడం అనేది చాలా అన్యాయం. అయితే ముఖ్యంగా ఏదైతే వ్యాపార సంస్థలుగా మనగడ చలాయించడానికి అవుతున్నాయో ఆ రెండు ఈ కార్పొరేట్ వందల సంస్థలు పెడుతున్నటువంటి వాళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళ వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి అక్కడ కమర్షియల్ మాకు అభ్యంతరం లేదు, కానీ అసలు సిసలైనటువంటి విద్యా బోధన అసలు నిరుపేదలకి మధ్యతరగతి వాళ్ళకి ఏవైనా ఇవ్వవు, అవరేజ్ ఫ్యామిలీస్కి విద్యా బోధన జరుపుతున్నటువంటి సంస్థలు మావి కాబట్టి వీళ్ళు మినహాయించి కొన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా అదే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి జీవో 1994లో జీవో 1 అది అప్పటి నుండి ఇప్పటిదాకా దగ్గర పట్టించుకోక ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ వచ్చినాక పాత జీవోని తొందర దొక్కుతామని చెప్పేసేసి ఇప్పుడు ఆ పాత జీవోను అక్కడ జీవోని తీసుకొచ్చి మామిడి కొద్దిగా రుద్దుతా ఉన్నారు. దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను సార్. అటువంటి జీవోల వల్ల కరప్షన్కు తాగిచ్చే మార్గంగా ఉంది సార్. కొత్తగా ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే ట్రాఫిక్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎన్ని తీసుకోవడం అవసరమే, కానీ తర్వాత సౌండ్నెస్ తీసుకోవడం అవసరమే, శాంటర్ తీసుకోవడం అవసరమే, కానీ ఇవన్నీ తీసుకోవడంతో పాటు ఫైర్ తీసుకోవడం అవసరమే కొత్తగా తీసుకుంటే కనుక. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెన్యువల్ తీసుకున్నట్టయితే సార్, దయచేసి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పని సార్, కాంతి కలెక్టర్ గురించి చెప్తా ఉన్నాను. ఇద్దరికి ఈ కొత్తగా రెన్యువల్ తీసుకున్న సంవత్సరం 5 సంవత్సరాలకోసారి 10 సంవత్సరాలకోసారి ఈ విద్యా సంస్థ రికగ్నిషన్ తీసుకున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుండి నడుస్తూ ఉన్నాయి, ఆ సంస్థలు కూడాను ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ట్రాఫిక్ నుంచి ఉంది. తర్వాత లోకల్ బాడీస్ ఏవైతున్నాయో గ్రామ పంచాయతీనేమి మున్సిపాలిటీ అయితేనేమి వాళ్ళ దగ్గర కూడా ఎన్ఓసీ తీసుకోవాలి, సౌండ్ తీసుకోవాలి, శాంటర్ తీసుకోవాలి. ఇక్కడ ట్రాఫిక్ దగ్గర వెళ్తే వారు ఏమీ చూడరండి, డబ్బులు 20,000, 25,000, 30,000 ఇవ్వాల్సిందే. అదే వచ్చేస్తే లోకల్ బాడీలో కూడా మరి పాత సంస్థలే 30 ఏళ్ళ నడుస్తున్నప్పటికి కూడా 80 సంవత్సరం కనుక రెన్యువల్కి అక్కడ లోకల్ బాడీకి వెళ్ళాలి, అక్కడ మున్సిపాలిటీకి వెళ్ళాలి, అక్కడ 5,000, 10,000 సమర్పించుకోవాలి, సాయంత్రంకి వెళ్ళాలి 5,000, 10,000 సమర్పించుకోవాలి, ఇట్లా సౌండ్స్ వెళ్ళాలి 5,000, 10,000 సమర్పించుకోవాలి. ఏ ఒక్కరు కూడా స్ఫూర్తి రారండి, ఏ ఒక్కరు కూడా తనిఖీ చేయరండి, ఎవరు చూడరు, పైసలు ఇస్తారే వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కసారి రెన్యువల్కి ఒక ఫైర్కి 150,000 నుండి 2 లక్షల రూపాయలు అతనికి ఖర్చు అవుతూ ఉంది, ఇది అవసరమా అంటే ఇటువంటి జీవాలు జీవన ఇప్పుడు తొమ్మిది దొక్కుతున్నటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెలికితీసి ఈ విధంగా చెక్ లిస్ట్ మాకు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం ఉద్ధరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఈ యాంటీ కరప్షన్ వ్యతిరేకం మనం కరప్షన్ వ్యతిరేకంగా కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో మా బస్తాను చూస్తూ ఉన్నాం, బస్సులు ఆపుతా ఉంది, అది ఇక్కడ మా స్కూల్ కొన్ని జనరల్ స్కూల్స్ ఏవైతున్నాయో పిల్లలు పోకుండా బస్సులు ఆపుతూ ఉన్నారు, ఆ తర్వాత పిల్లలు పోకుండా కూడా కొంత ప్రజాప్రతినిధులు టీచర్స్ కూడా ఆపుతూ ఉన్నారు. అయితే ఆపదే పాప కొంతమంది స్కూళ్ళు వాళ్ళ మంగడ లేకుండా మూసుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే మొన్నటిది మొన్న నేను చూశాను, నిన్న కూడా చూశాను,
విద్యా వ్యవస్థలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థలు అంటే మనం ఎన్ని పిల్లలు రావచ్చు, కానీ పాప ఏజ్ ద్వారా కొన్ని పదవులు 25 సంవత్సరాల క్రితం కూడా పెట్టుకొని ఇప్పటిదాకా మనుగడ సాధించి ఇప్పుడు విద్యా సంస్థ నడుపుకోలేని పరిస్థితి వాళ్ళకి ఉన్నది పాపం. అటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగావకాశం ఇచ్చేసి అటువంటి సంస్థలు కూడా ఆ పిల్లలు కూడా ఇక్కడ కలగకుండా మాకు అభ్యంతరం లేదు. అటువంటి సంస్థలు కూడా ఆ పిల్లలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, లేదా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా నడపండి ఇవ్వడానికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు కూడా నడుపుకోవడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతారు. అయితే వారికి కూడా చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీ మనసులో ఎక్కడా మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం. ఇంకొకటి సార్, ఈ దీనిలో కూడాను ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఏరియాలో మాత్రం కన్సల్టేషన్ ఇచ్చారు, గ్రింత్ ఏరియాలో డిఈడికి సెపరేట్ పెట్టుకుంటే 1500 స్క్వేర్ మీటర్ స్పేస్ ఉండాలి. డిఈడికి మనం పోసుకొట్టినట్టయితే కాబట్టి ఇటువంటి కొన్ని అనవసరమైనటువంటి కొన్ని ఆంక్షలు వ్యక్తిని తొలగించుకుంటే ఈ కరప్షన్ కూడా ఉండదు. తర్వాత రెండోది, ఇప్పుడు మీకు చెప్పిన విధంగా జనరల్ స్కూల్స్కు వాళ్ళు మనుగడ సాధించడానికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయితనిచ్చే విధంగా కొన్ని రాయితీలు, అంటే ఏదైతే ఒక ముసం నుంచి కాకుండా సెపరేట్ విద్య ఎగ్జామ్ చేసి కొన్ని రాయితీలు కల్పించడానికి అవకాశం కల్పించాలని వారు మేము ఈ వేదిక తస్మా తరఫున ఈ వేదిక ముఖంగా గౌరవ గారిని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ.